గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుట్టు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుట్టు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్య నీలో. అందరూ చెప్పగలరా ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్య నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్య నీలో. పచ్చిక గల చోట్ల వరుణ చేసితివే, జీవ జలములు త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల వరుణ చేసితివే, జీవ జలములు త్రాగనిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్య నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మా వందనాలు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికి కూడా ప్రభు దీవెనలు కలుగునుగాక. ఈ సమయంలో మా కుమారుడు డేవిడ్ బ్రెయినార్డ్ వాక్యం అందిస్తుండగా వాక్యం విని ప్రభు దీవెనలు మనం పొందుకుందాం. ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామంలో చేరువున్న మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపొస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 21వ వాక్యాన్ని చూద్దాం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద అనుకుని దేవునికి నమస్కారము చేశాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంటేనే ఓ గొప్ప విశ్వాస వీరుల యొక్క జాబితా అందులో మనకు తారసపడుతుంది. అద్భుతాల యొక్క పరంపర అందులో మనకు దర్శనమిస్తుంది. సముద్రాలను చీల్చిన దేవుని కృప, వారి విశ్వాసాన్ని బట్టి నదులను ఏకరాశులుగా చేసుకున్న తీరు, ఖడ్గబలాన్ని అణిచివేసిన తీరు, అగ్నిబలాన్ని చల్లార్చిన తీరు, సింహాల నోళ్లను మూయించిన తీరు, సూర్యచంద్రులను ఆపినటువంటి యెహోషువా యొక్క ధైర్యం, విశ్వాసం, ఇలా ఓ గంభీరమైనటువంటి సత్యాల సంపుటి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అయితే అలాంటి గంభీరమైనటువంటి విషయాలు ఉన్న ఆ అధ్యాయంలో యాకోబు తన చేతి కర్ర మొదలు పైన ఆనుకున్నాడు, దేవునికి నమస్కారం చేశాడు అని. యాకోబు యొక్క జీవితాన్ని గురించి, యాకోబు యొక్క జీవితంలో ముగింపులో జరిగిన సంఘటనను గురించి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ప్రస్తావించటానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేయాలి. యాకోబు యొక్క చేతికర్ర యాకోబు జీవితంలో చాలా ప్రాముఖ్యతను
సంతరించుకున్నట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పుతుంది. యాకోబు యొక్క చేతి కర్ర యాకోబుకి ఎప్పుడు బాగా ఉపయోగపడిందంటే, యాకోబు మోసగాడుగా తన జీవితాన్ని ప్రారంభించాడు. ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన అన్న కాలు పుచ్చుకొని లాగుతూ, తరువాత రావలసినటువంటి యాకోబు ముందుకు రావటానికి ప్రయత్నం చేశాడని వాక్యం చెప్తా ఉంది. కానీ క్రమం చొప్పున యాకోబే తర్వాత వచ్చాడు, ఏశావే ముందొచ్చాడు. కానీ ఏశావు కంటే యాకోబే ప్రతి విషయంలోనూ మోసం చేత వంచన చేత పై చేయి సాధించటాన్ని మనం గమనిస్తూ వస్తాం. తండ్రిని మోసం చేసి, అన్నను మోసం చేసి, దైవ దీవెనలను తానొక్కడే సంపాదించుకుని, మామగారి దగ్గరకు వెళ్ళి మామగారితో మోసం చేయబడి, మళ్ళీ మామగారిని మోసం చేసి తిరిగి వస్తూ, ఇట్లా యాకోబు యొక్క జీవితపు మలుపుల్లో ఎటువెతికినా మోసమే కనపడుతుంది. ఎక్కడైనా యాకోబు నిజం చెప్తాడా అంటే నిజాన్ని చెప్పినట్టు కనిపించడు. కానీ ఎబ్బేకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడుతూ ఉన్నప్పుడు, చాలా సమయం దేవుని దూతకు యాకోబుకు పోరాటం జరిగిన తర్వాత, నీ పేరేంటి అని దేవుని దూత అడిగితే నిజం చెప్పడం ప్రారంభించాడు. నా పేరు యాకోబు అన్నాడు. అంటే ఒప్పుకోవలసిన సమయంలో ఒప్పుకోవలసిన వ్యక్తి దగ్గర నిజాన్ని ఒప్పుకున్న యాకోబుగా మనకు కనపడుతున్నాడు. కాబట్టే యాకోబు అని యాకోబు చెప్పిన తర్వాత, నీ పేరు ఇక మీదట యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుందని దేవుడు చెప్పారు. కానీ దేవుడు తన్ను తాను పరిచయం చేసుకున్నప్పుడల్లా అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇశ్రాయేలు దేవుడను అని చెప్పలేదు, యాకోబు దేవుడను అని చెప్పారు. అంటే దీన్ని మనం ఆలోచించాలి. మనం ఏమై ఉన్నామో దేవుని దగ్గర ప్రజెంట్ చేసుకోవటం మనకు చాలా అవసరం. కపటంతో కూడినటువంటి సంచారం దేవుని సన్నిధిలో మనకు పనికిరాదు. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత రంగులు పూసుకుని వచ్చిన ఆ రాణి బ్రతుకును ప్రవక్త బయట పెట్టినట్టు, మనం ఏ రంగు పూసుకుని ఇక్కడ తచ్చిట్లాడినా మన రంగును తీసి మన అసలును ఆయన బయట పెడతాడు. కాబట్టి దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం ఏంటి అని అంటే, మనం ఏమై ఉన్నామో ప్రభు దగ్గర ప్రజెంట్ చేసుకోవాలి. అయితే ఎప్పటికీ ప్రజెంట్ చేసుకున్నాడు, ఎప్పటికీ చేతికర్ర యొక్క అవసరం అతనికి తెలిసింది. చేతికర్ర ఒక షోపీస్ అవుతుంది దాని విలువ తెలియకపోతే. కానీ దాని విలువ తెలిస్తే మనం భరించవలసిన భారాన్ని చేతికర్ర మీద మోపచ్చు. దాని విలువ తెలిసిన వాళ్ళకి అర్థమవుద్ది. అలాగే యాకోబు చేతిలో కూడా నది అవతల నుండి ఇవతలకు దాటుతున్నప్పుడు చేతికర్ర ఒక షోపీసే. కానీ నది అవతల నుండి ఇవతలకి దాటుతున్నప్పుడు ఆ రాత్రి దేవుడు తనకిచ్చిన ఆ అనుభవాన్ని బట్టి చేతికర్ర యొక్క ఉపయోగం యాకోబుకు బాగా తెలిసింది. ఏంటంటే చేతికర్ర తనకి ఎక్కడ గుర్తొచ్చింది అంటే, దేవుని దూతతో అతడు పెనుగులాడుతూ ఉన్నాడు, దేవుని దూతేమో నన్ను ఇడిచిపెట్టే అని చెప్తుంది. కానీ యాకోబేమో నువ్వు నన్ను దీవించాలి అని పట్టుపడుతున్నాడు. దేవుని దూత ఏమో నేను వెళ్ళాలి నన్ను వదిలే, నేను వెళ్ళాలి నన్ను వదిలే అంటుంది. తెల్లవారుజాము వరకు సాగింది పోరాటం. అసలు నిజానికి దేవుని దూత కెపాసిటీ ఏంటి? దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషాపాతు నాయకత్వంలో యూదావారు ఇస్రాయేల్ వారు కలిసి యుద్ధానికి పోవలసిన సందర్భం అది. అప్పుడు అమాలేకులతో పాటు ఇంకా 5 జాతులు ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు యెహోషాపాతు నాయకత్వంలో ఉన్న యూదావారు ఇస్రాయేల్ వారు తమ పిల్లలతో మొదలుకుని తమ శిశువులతో తమ భార్యలతో అందరితో కలిసి దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ఈ యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, మాకు దిక్కు తోచదు, నీవే మాకు సహాయం చేయాలి దేవుడా అని చెప్పి దేవుణ్ణి పిలుస్తున్నారు. వారు పిలిచిన పిలుపుకు దేవుడు ప్రత్యుత్తరం ఇస్తూ ఆసా సంతతి వాడకు యహాజియేలు అనేటువంటి అతని మీదకి దేవుని ఆత్మను పంపాడు. దేవుని ఆత్మ చేత బహుబలముగా నింపబడిన యహాజియేలు అనేటువంటి ఆ కుర్రవాడు ప్రవచిస్తున్నాడు. ఏమన్నాడంటే, యూదా జనాంగమా, యెహోషాపాతు రాజా, మీరు దీనిలో భయపడవలసిన నిమిత్తము లేదు, మీరు యుద్ధం చేయవలసిన అవసరమే లేదు, దేవుడు మీ పక్షముగా యుద్ధం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దేవుడు మా పక్షంగా యుద్ధం చేస్తాడా? యహోషియలు ప్రవచిస్తూ ఉంటే
ఇశ్రాయేలు వారు యూదా వారు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎహజియేల్ చెప్తున్నాడు, మీరు జీజు అను ఎక్కుడు మార్గమున వారిని కలుసుకుంటారు, మీరు యాజకులను ముందు పెట్టుకోండి, మీరు తర్వాత వెళ్ళండి. యాజకులు ఆర్భటిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటారు, వారి వెనకాల మీరు వెళతారు, దేవుడే ఆ యుద్ధాన్ని జరిగిస్తాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రాత్రి దేవుని స్వరాన్ని విన్న తరువాత ప్రశాంతంగా ఇశ్రాయేలీయులు యూదా వారు నిద్రపోయారు, ప్రొద్దున్నే లేచారు. అక్కడ వ్రాయబడి ఉంటుంది, యాచకులను లేవీయులను ముందు పెట్టుకున్నారు, యాచకులు లేవీయులు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టారు, వారు ఆర్భటిస్తూ ఉన్నారు, ప్రజలందరూ దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకు సాగుతున్నారు. జీజు అను ఎక్కుడు మార్గం వచ్చింది, వారు ఎక్కుతూ ఉన్నారు, శత్రువులు దిగుతూ ఉన్నారు. అయితే వారిని కలుసుకున్న ఆ లోపే దేవుని దూత దిగి వచ్చి 185,000 మందిని చంపేసింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందిని చంపిందండి? 185,000 మందిని చంపింది. అంటే దేవుని దూత యొక్క సామర్థ్యాన్ని గురించి చెప్పడానికి నేను ఇదంతా చెప్పుకొచ్చాను. దేవుని దూత యొక్క సామర్థ్యం ఎంత గొప్పదో ఆలోచించండి. అంత సామర్థ్యం కలిగినటువంటి ఆ దేవుని దూత కేవలం ఒక యాకోబు దగ్గర అలసిపోయింది. నన్ను విడిచిపెట్టే నేను వెళ్ళిపోతానంటుంది. ఏంటి కారణం? ఎందుకు యాకోబు దగ్గర అలసిపోవాలి? బాగా అర్థం చేసుకోండి. 185,000 మందిని చంపినటువంటి దేవుని దూత యాకోబు దగ్గర ఎందుకు అలసిపోయిందో తెలుసా? యాకోబు ఏ రోజున మారాలని అనుకోలేదు, కానీ దేవుని దూతతో పెనుగులాడుతున్నప్పుడు నేను మారాలి అనుకున్నాడు. నది ఇటు నుంచి తల్లి ఇంటికాడి నుంచి తండ్రి ఇంటికాడి నుంచి బయలుదేరి అటు వెళుతున్నప్పుడు ఆ దీవెనలతో ఏదో సంపాదించేయాలనుకున్నాడు. వెళ్ళాడు, సంపాదించాడు. ఇద్దరు భార్యలు, ఆ ఇద్దరు భార్యలకి మళ్ళీ దాసీలు, పిల్లలు, నానా సంతతో తిరిగి వస్తున్నాడు. ఇంత విస్తారమైనటువంటి ఆస్తి అతనికి ఉంది, కానీ అతని మనస్సుకు శాంతి మాత్రం లేదు. ఆ శాంతిని దయచేయగలిగిన దేవుడు దొరికినప్పుడు, ఆ శాంతి సమాధానాలు తనలో నింపగలిగిన దేవుడు దొరికినప్పుడు, తనకున్నవన్నీ వ్యర్థం అనుకున్నాడు, తనకున్న వాటినన్నిటినీ ప్రక్కన పెట్టాడు. నేను మారాలి, నన్ను మార్చు, నన్ను బలపరచు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అని దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఈ పెనుగులాట మధ్యలో ఏం జరిగిందంటే, యాకోబు యొక్క తొడకీలు స్థానం తప్పింది. ఇంకొక మాటలో చెప్పాలంటే తొడ ఎముక, తొంటి ఎముక విరిగింది. ఈ తొంటి ఎముక ఎప్పుడైతే విరిగిందో అప్పుడు గట్టిగా దేవుని దూత మాట్లాడుతుంది, నీ పేరేంటి చెప్పు అని. అప్పుడు వెంటనే యాకోబు అంటాడు, నా పేరు యాకోబు అంటాడు. ఈ తొడ ఎముక విరిగిన తర్వాత, యాకోబు అన్న పేరు విన్న తర్వాత, యాకోబుతో దేవుని దూత మాట్లాడుతుంది, నీ పేరు ఇక మీదట ఇశ్రాయేల్ అనబడద్ది. ఎప్పుడైతే ఆ మాటను పొందుకున్నాడో యాకోబుకి సంతోషంతో దేవుని దూతను విడిచిపెట్టాడు. ఒక్కసారి స్తోత్రం చెప్తారా? అయితే దేవుని దూత ఆశీర్వాదం వచ్చిన పలికింది, ఇశ్రాయేల్ అని పేరు పెట్టింది, దేవుని దూత వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ స్థలం నుంచి, ఆ పెనుగులాడిన స్థలం నుంచి లేచి ఒక అడుగు వేద్దామని యాకోబు ప్రారంభిస్తే, యాకోబు తొంటిరిగిపోయిందిగా, నడవలేడక. ఈ నడవలేని వ్యక్తికి చేతికర్ర యొక్క అవసరం వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని పాదాల దగ్గరకు వస్తూ ఉన్న మన జీవితాల్లో స్వచిత్తం అనే తొంటి విరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్వమనస్సు అనే తొంటి విరగాలి, నీ ఇష్టం అనేది విరగాలి, నీ చిత్తం అనేది విరగాలి, నీ కోరిక అనేది విరగాలి, నీ ఆలోచన అనేది విరగాలి, నీ ప్రయాస అనేది పోవాలి. నీ ఆలోచనతో నువ్వు పడుతూ ఉన్న ప్రయాస వలన నీకు ఇంచుక మాత్రం కూడా నెమ్మది రాదు. ఈ స్వచిత్తం విరిగిన తర్వాత యాకోబుకు దేవుడు అందిస్తూ ఉన్న కర్ర, తన చేతి కర్ర అవసరం బాగా పడింది. ఆ చేతి కర్ర పుచ్చుకుని బయలుదేరి వస్తున్నాడు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ చేతి కర్రను తన జీవితంలో ఆఖరి దినం వరకు కూడా విడిచిపెట్టలేదు. ఎప్పుడు పుచ్చుకున్నాడు? ఎబ్బేకురేవు దగ్గర తొడకీలు విరిగినప్పుడు పట్టుకున్న చేతి కర్ర తన ఆఖరి దినాన తన బిడ్డలందరినీ పిలిచి మాట్లాడుతూ ఉన్నప్పుడు తన చేతికర్ర పై మొదలు మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేసి వారందరితో మాట్లాడి ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అంటే ఆఖరి క్షణం వరకు చేతికర్రను విడిచిపెట్టలేదు.
గమనించండి, ఈ మనస్సు అనే ఈ తొంటి వెముక మనది విరగాలి. విరిగినప్పుడు దేవుని వాక్యం అనబడుతూ ఉన్న చేతికర్ర మన చేతికి దొరుకుద్ది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే గమనించండి, ఈ దుడ్డు కర్ర వాక్యానికి సాదృశ్యం. ఈ వాక్యం దేనికి సాదృశ్యం? క్రీస్తుకు సాదృశ్యం. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అంటాడు దావీదు. ఎక్కడంటాడు? 23వ కీర్తనలో. అంతే గమనించండి, అది దేవుని వాక్యము. ఆ దేవుని వాక్యపు విలువను మనం గ్రహిస్తే ఆ వాక్యము మనల్ని అంతం వరకు నడిపించడానికి శక్తి కలిగిందిగా ఉంది. యాకోబు జీవితంలో ఆ తొడకీలు విరిగినటువంటి ఆ సందర్భాన్ని మొదలుకొని ఆ చేతి కర్ర అవసాన కాలంలో ఆఖరి సమయంలో ఆ చేతి కర్ర మొదలుపైన ఆనుకుని దేవునికి నమస్కారం చేసి ప్రాణం విడిచేటంత వరకు ఆ కర్ర యాకోబుతో ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము విలువ మనకు అర్థమైతే, దేవుని వాక్యాన్ని మనం మన చేత పట్టుకుని మన ప్రయాణాన్ని ప్రారంభిస్తే దేవుని వాక్యం మన జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది, ఎలాంటి మేలు చేస్తుంది అన్న సంగతిని గురించి ఒక 5 విషయాలు మీ ముందు పెట్టి నేను వాక్యాన్ని ముగిస్తాను. మొదటి విషయం చూడండి, ఆది కాండము 49వ అధ్యాయము 1వ వాక్యం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవించబోవు సంగతులను నేను మీకు తెలియచేస్తాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. యాకోబు కుమారులకు, యాకోబు తన చేతి కర్ర మీద ఆనుకుని ప్రవచనం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నా కుమారులారా కూడినండి, అంత్య దినాలలో జరగబోయే సంగతులు నేను మీకు చెప్తాను. యాకోబు ప్రవక్త కాదు. ప్రవక్త కాకుండా జరగబోయేదాన్ని ఎలా చెప్తాడు? చూడండి, జీవవాక్యాన్ని చేత పట్టుకుంటే నీ నోట నుంచి ప్రవచనం బయటకు వస్తుంది. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. మన జీవితాన్ని మనం శాసించుకోగలిగిన సామర్థ్యం దేవుని వాక్యం మనకిస్తుంది. నా మాటను మీరు సాధారణంగా తీసుకుంటే వాక్యం అర్థం కాదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చెప్తుంది, నీవు నా మాటలను ఆలకించి వాటి ప్రకారం నడుచుకున్నట్లయితే నీ మార్గాన్ని నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నీ మార్గాన్ని వర్ధిల్లింప చేస్తానంటలేదు, నీవే నీ మార్గాన్ని వర్ధిల్లింప చేసుకుంటావు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని వాక్యమును నీ చేత నీవు కలిగి ఉంటే నీ భవిష్యత్తు నీకు అర్థమవుద్ది, నీ బిడ్డల భవిష్యత్తు కూడా నీకు అర్థమవుద్ది. నీ బిడ్డల భవిష్యత్తు నువ్వు చెప్పాలంతే, నీ కుటుంబపు భవిష్యత్తు నువ్వు చెప్పాలంటే నువ్వు ప్రార్థించాలి. ప్రార్థిస్తూ ఉన్న నువ్వు, ఇది నా జీవితంలో జరుగుద్ది, దానికి తగ్గట్టుగా నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను. నీలో ప్రార్థన జీవితాన్ని నీవు కలిగి వాక్యాన్ని నీ చేత నీవు కలిగి ఉన్నట్లయితే నీవు దేన్నైతే అనుకుంటున్నావో దాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. కాబట్టి బలహీనమైనటువంటి వ్యక్తిగా బలహీనమైనటువంటి మాటలు మాట్లాడద్దు. దేవుని వాక్యం నీ చేత కలిగిన నీవు నీ భవిష్యత్తును చూడగలుగుతున్నావు. యాకోబు చూడగలిగాడు. రండి మీ భవిష్యత్తు చెప్తానన్నాడు. యాకోబు కుమారులు ఎంతమంది? 12 మంది. 12 మందిని కూర్చోబెట్టి వారికి అంత్యకాలంలో జరిగేది చెప్పేస్తున్నాడు. ఖచ్చితంగా యాకోబు ఏది చెప్పాడో అదే మళ్ళీ మోషే చెప్పాడు. యాకోబు మోషే ఏదైతే చెప్పారో దేవుడు వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ గోత్రాల్లో, వాళ్ళ పరిస్థితుల్లో ఆటినే స్థిరపరిచాడు. అవే జరిగినాయి. యూదా గురించి యాకోబు దేన్ని చెప్పాడో అదే జరిగింది. నఫ్తాలి గురించి యాకోబు ఏం చెప్పాడో అదే జరిగింది. ఆషేరు గురించి, గాదు గురించి దేవుని యొక్క సన్నిధి చేత నింపబడి ఎంత మంది కొరకు ఏమైతే చెప్పాడో యాకోబు, ఆ వ్యక్తుల జీవితాల్లో అదే జరిగినట్లు మనకు చరిత్ర కనపడతా ఉంది. గోడల మీద వాక్యాలు ఎక్కడ చూసినా కనపడతాయి. దాన్ని మొదలుపెట్టింది ఎవరు అనంటే, ఈ మధ్య తెలిసింది అందరికీ, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పారు. ముంగండ శాంతారావు గారు అనేటువంటి ఆయన, వినగడ్డకు సంబంధించినటువంటి ఆయన, తన జీవితం అంతా కూడా దేవుని వాక్యాలు పబ్లిక్ ప్లేస్లో, యేసు రక్తమే జయం, యేసే మీ పాపాలు విమోచించేవాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఇలాంటి సింపుల్ వర్డ్స్ రాస్తూ ఉండేవాడంట. అలా రాస్తూ తనకు కావలసినవన్నీ ఏర్పాటు చేసుకుని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతా వస్తా మళ్ళీ సంఘాన్ని చూసుకుంటూ ఉండేవాడంట. అయితే జీవితంలో ఆఖరి నిమిషం వరకు
దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, దేవుని వాక్యాన్ని చెప్పాడు, దేవుని వాక్యాన్ని గోడల మీద, స్తంభాల మీద, చెత్త కుండీల మీద కూడా రాసి ఎక్కడో ఒక చోట దేవుని వాక్యం వాళ్ళని పట్టుకోవాలన్న ఆశ్యత ఆయన ఆఖరి వరకు ప్రకటించాడు. ఇక ఆఖరికి 2 రోజుల్లో చనిపోతానగా వాళ్ళ సంఘానికి వెళ్ళి అకౌంట్స్ బుక్స్ అన్ని తీసి, ఇదిగో ఈ అకౌంట్లో ఇంత డబ్బు ఉంది, ఇంత సమాధి కొరకు వాడండి, ఇంత జ్ఞాపకార్థ కుడికి కొరకు వాడండి, మిగతాది ఇలా స్వార్థ చేయటానికి వాడండి, సంఘాలను ఇలా నడపండి, ఈ సంఘాన్ని నూచూడు, ఈ సంఘాన్ని నూచూడు, ఈ సంఘంలో పరిస్థితులు ఇలా ఉండాలి, ఇవి నియమాలు, ఇవి నిబంధనలు అన్ని చెప్తుంటే ఆశ్చర్యపోయారంటే, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, చచ్చిపోతున్నాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఏంటని ఒక ఆయన అడిగాడంటే, ఎందుకు ఇవన్నీ చెప్తున్నారని, నేను 2 రోజుల్లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను అన్నాడంట. ఖచ్చితంగా అలాగే చెప్పాడు. సంఘమందరం ఉన్నారు. 2వ రోజు ప్రభు పిలవగా వారందరి మధ్యలో నుంచి ప్రభు రాజ్యానికి ఎక్కి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దేవుని ఆరాధించే నీ జీవితంలో నీ భవిష్యత్తు నీకు కనపడద్ది. దేవుని వాక్యాన్ని నీ చేతను నువ్వు పట్టుకుంటే నువ్వు ఎలా దుష్టిని జయించాలో నీకు అర్థమవుద్ది. దేవునితో సహవాసం ఎలా చేయాలో అర్థమవుద్ది. దేవుని మనసు ఎలా గ్రహించాలో అర్థమవుద్ది. దేవుని మనస్సును గ్రహిస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తం నీలో జరగటం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దేవునితో సహవాసం లేకపోతే స్వచిత్తం జరుగుద్ది. స్వచిత్తం జరిగితే సమస్యలే సమస్యలు సమస్యలే. కానీ గమనించండి, ఇది నానా, దేవుని వాక్యం యొక్క విలువ మనకు అర్థం కావాలి. దేవుని వాక్యం యొక్క విలువ, ఆ చేతి కర్ర యొక్క విలువ యాకోబు గ్రహించాడు. గ్రహించినటువంటి యాకోబు అంతం వరకు ఆ కర్రను విడిచిపెట్టలేదు. అక్కడ వ్రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రికలో 11:21 ఏం చదువుకున్నాం, అతడు చేతి కర్ర పై మొదలు పైన ఆనుకుని తన కుమారులందరినీ పిలిచి దేవునికి నమస్కారం చేసి వారితో మాట్లాడి తన తనువు చాలించాడన్న సంగతిని మనం చూస్తున్నాం. నీ జీవితంలో నువ్వు చదువుతూ ఉన్నది, నీ చేతిలో ఉన్న వాక్యం విలువ నీకు అర్థం కావాలి. లేకపోతే ఈ వాక్యాన్ని అందరితో పాటు తీసుకొస్తావు, అందరితో పాటు తీసుకెళ్తావు, అందరితో పాటు వింటావు, అందరితో పాటు మాట్లాడుతున్నాలంటే సేవకులు ఎవరైనా సరే, కానీ వాక్యం విలువ మాకు అర్థం కాకపోతే ఆ వాక్యాన్ని ఏదో నామమాత్రంగా ప్రకటిస్తాం, నామమాత్రంగా వింటారు, నామమాత్రపు ఏలుబడులే మన మీద ఉంటాయి. కానీ గమనించండి, దేవునికి కావలసింది ప్రతిరోజు క్రమం తప్పకుండా వాక్యం చదివేవాళ్ళు కారు, చదివిన దాన్ని గైకొనేవాళ్ళు దేవునికి కావాలి. దేవునికి కావలసింది కంటత వచనాలు వచ్చిన వాళ్ళు కాదు, ఆ వచనాలను అర్థం చేసుకుని వాటి ప్రకారం నడిచేవాళ్ళు కావాలి. దేవునికి కావలసింది గంటల తరబడి ప్రార్థన చేసేవాళ్ళు కాదు, ఎంతసేపు చేస్తున్నా దేవునితో కనెక్ట్ అయ్యేవాళ్ళు దేవునికి కావాలి. ఇది నన్ను దేవుడు నిన్ను ప్రత్యేకంగా పిలుస్తూ ఉన్నాడు. నీ చేతిలో ఉన్న వాక్యం నీకు అర్థమైందా, లేకపోతే అర్థమైనట్టు నటిస్తూ తరగతులు దాటిపోతున్నావా, దినాలు దాటిపోతున్నాయా, వయసు పెరిగిపోతుందా, సీనియారిటీ పెరిగిపోతుందా, ఎన్నేళ్ళయిందమ్మా నమ్ముకుని, 30 ఏళ్ళండి, ఎన్నేళ్ళమ్మా నమ్ముకుని, 5 ఏళ్ళండి, ఎన్నేళ్ళమ్మా నమ్ముకుని, 6 ఏళ్ళండి, ఎన్నేళ్ళైనా సరే దేవుని వాక్యం విలువ మనకు అర్థం కాకపోతే మనము సిగ్గుపాలవుతామండి. రేపు వాక్యం అయిపోయింది, ఆ వాక్యం గురించి పాస్టర్ గారికి తెలియదు, ఆ వాక్యం గురించి విశ్వాసులకు అంతకంటే తెలీదు, ఆ వాక్యం గురించి పాస్టర్ గారి ఇంటి వాళ్ళకి అంతకంటే తెలీదు, కానీ వాక్యం మాత్రం అయిపోయింది, ఆదివారం మాత్రం అయిపోయింది, ఉపవాస కూటం మాత్రం అయిపోయింది, విజ్ఞాపన కూటం అయిపోయింది, శుద్ధీకరణ కూటం అయిపోయింది, బల్లారాధన అయిపోయింది. నెలలు దాటిపోతున్నాయి, ఇదిగో 6 నెలలు దాటిపోతున్నాయి, 6 నెలల్లో కూడా మధ్యలోకి వచ్చేసాం. మనం విన్న వాక్యం ఏంటి, మనం విన్న వాక్యంలో మన జీవితపు ఆచరణ ఏంటి, అసలు అర్థమైందా, అర్థమవకుండా వ్యర్థమైందా, ఫలిస్తుందా, నాశనం అయిపోతుందా, అభివృద్ధి చెందుతుందా, కురచబడుతుందా, మనం ఏమై ఉన్నాం, మనం ఎలా ఉన్నాం. ఇది నాన్న ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యాకోబు తన భవిష్యత్తును చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. యాకోబు ఏం చేస్తున్నాడు, తన భవిష్యత్తును చెప్తున్నాడు, తన బిడ్డల భవిష్యత్తు చెప్తున్నాడు. దేవుని వాక్యం అనే చేతకర్రను పట్టుకుని ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, జీవప్రదమైన మీ నీతితో కేవలం మోసపూరితమైన బ్రతుకులో లోకపు కట్లలో బంధించబడి తిరుగులాడుతూ ఉన్న మమ్మలను మా మనస్సు పగలగొట్టుకునేటట్లుగా మాకు అవకాశం ఇచ్చి పశ్చాత్తాపంతో నీ వాక్యాన్ని ఆశ్రయించే కృపలోనికి మమ్మల్ని నడిపించిన విధానం కొరకు స్తోత్రం. నీ వాక్యం చేత నడిపించబడి మా భవిష్యత్తును గుర్తించడానికి, నీ వాక్యం చేత నడిపించబడి మా సిగ్గులో నుండి, అవమానంలో నుండి బయటికి రావటానికి, నీ వాక్యపు చేతి కర్రను మేము కలిగి వికసించబడిన హృదయాలతో అనేకుల కొరకు ఉపయోగపడడానికి, నీ వాక్యపు చేతికర్ర మేము కలిగి సమృద్ధికరమైనటువంటి చోట్లలో
సంతృప్తికరంగా వాక్యాన్ని ఆరగించే కృప కలిగి ఉండడానికి, నీ వాక్యపు చేతి కర్రను కలిగి మా కొలతలను నీకు అర్పిస్తూ మా జీవితాలను మీ ఎదుట ప్రజెంట్ చేసుకుంటూ ఆ రాజ్యం కొరకు సిద్ధపడే భాగ్యం మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఆలోచన కలిగించండి. వాక్యం యొక్క విలువను తెలియక మమ్మలను మేము మోసపుచ్చుకోకుండా వాక్యపు విలువను గ్రహించి గుర్తించి ఆత్మలో నిన్ను ఆరాధించడానికి సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో కుడి ఉన్న ప్రతి బిడ్డను మీ చేతుల నీడకు అప్పగిస్తూ క్రీస్తు వారి పేరట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా ఈరే ప్రేయర్ మినిస్ట్రీస్ వారి ఆరాధనలు. గుడివాడలో ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు ఆరాధన జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు సిద్ధపాటు ఉపవాస ప్రార్థన జరుగును. ముదినేపల్లి రోడ్, బాలుర హాస్టల్ దగ్గర, గుడివాడ. విజయవాడలో ప్రతి ఆదివారం 10:30 ఆరాధన జరుగును. ప్రతి 2వ శుక్రవారం రాత్రి 7 గంటలకు సిద్ధపాటు ఉపవాస ప్రార్థన జరుగును. 5వ లైను బావాజీపేట, క్రొత్త వంతెన దగ్గర, విజయవాడ. డోకిపరులో ప్రతి ఆదివారం 7:30 ఆరాధన జరుగును. ప్రతి బుధ, శుక్ర, శనివారంలలో రాత్రి 7:30 సంఘ ప్రార్థన జరుగును. గుడ్లవల్లేరు మండలం, డోకిపర్రు. మా చిరునామా బ్రదర్ పి డేవిడ్ బ్రైనార్ట్, యెహోవా ఈరే ప్రేయర్ మినిస్ట్రీస్, డోకిపర్రు, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్కోడ్ 521332. మా ఫోన్ నంబర్స్ 9705224588, 9836695844.